హాయ్ సుధీర్ గారు, బాగున్నారా? హోమ్ లోన్ గురించి చెప్పండి. హోమ్ లోన్ అంటే ఏముందండి? గృహ రుణం అంటే మన ఇల్లుని కట్టుకోవడానికి కానీ కొనుక్కోవడానికి కానీ ఇచ్చే రుణాన్నే హోమ్ లోన్ అంటాం. సో ఇందులో చాలా రకాలు ఉంటాయి. హోమ్ కన్స్ట్రక్షన్ లోన్, హోమ్ పర్చేజ్ లోన్, ప్లాట్ లోన్, ఫ్లాట్ లోన్, ఇలా చాలా ఉంటాయి అన్నమాట. అదేవిధంగా హోమ్ ఎక్స్టెన్షన్ లోన్ విధంగా చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరే ఉన్నారండి, మీరు హోమ్ లోన్ తీసుకోవాలి అనుకున్నట్లయితే మీరు ముందుగా ప్రాపర్టీని చూసుకొని రావాలి. ఫర్ ఎగ్జాంపుల్, భీమవరంలో ఒక అపార్ట్మెంట్ కడుతున్నారు. ఆ అపార్ట్మెంట్లో మీరు ఫ్లాట్ తీసుకోవాలనుకుంటున్నారు. అలాంటప్పుడు డైరెక్ట్గా ఆ బిల్డర్ దగ్గరికి వెళ్ళి నేను ఈ ఫ్లాట్ని కొనుక్కుందాం అనుకుంటున్నాను చెప్పగానే అతను అడుగుతాడనమాట, మీరు మీకు డైరెక్ట్గా డబ్బు ఇస్తారా లేకపోతే హోమ్ లోన్ తీసుకుంటారా అని చెప్పి. హోమ్ లోన్ అని చెప్పగానే వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ ఇస్తారు. ఆ డాక్యుమెంట్స్ని తీసుకెళ్ళి మనం ఏదొక బ్యాంక్లో, అంటే ఏ బ్యాంకులో అయితే వడ్డీ తక్కువ ఉందో ఆ బ్యాంక్లో ఆ డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయాలి. ఆ డాక్యుమెంట్స్లో ఏముంటుందంటే బిల్డర్ పేరు, ఫ్లాట్ ఎక్కడ కొంటున్నారు, ఏరియా ఏమిటి, కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళ పేరు ఏమిటి, ఏ టు జెడ్, ఈస్ట్ ఫేస్ నార్త్ ఫేస్ అంటే కదా, ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ ఒక పేపర్ ఇస్తారు. ఆ పేపర్ని తీసుకెళ్ళి మనం బ్యాంక్లో సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసి మన యొక్క ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఫోటోలు, వాళ్ళకు అప్లికేషన్ ఫామ్ ఇస్తారు, దాన్ని ఫిల్అప్ చేయాలి. ఇలా మనకి సంబంధించిన ప్రతి ఒక్క డాక్యుమెంట్ని సబ్మిట్ చేయాలి. దాంతోపాటు లాస్ట్ 3 మంత్స్ యొక్క సాలరీ స్లిప్స్, లాస్ట్ 6 మంత్స్ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్, ITR ఉన్నట్లయితే లాస్ట్ 2 సంవత్సరాల యొక్క ITR, ఇవన్నీ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసినట్లయితే మొత్తం చూస్తారు, అంతా బాగుంది అనుకున్నట్లయితే మీకు లోన్ని శాంక్షన్ చేస్తారు. శాంక్షన్ చేసే ముందే మనం ఎక్కడైతే ఫ్లాట్ కొనుక్కుంటున్నామో ఆ ఫ్లాట్కి ఒక బ్యాంక్ ఎంప్లాయీ వెళ్తాడు. వెళ్ళి ఆ ప్రాపర్టీ లీగల్ ప్రాపర్టీయా ఇల్లీగల్ ప్రాపర్టీయా, ఎవరైనా ఆక్యుపై చేశారా, లేకపోతే అది ఏదన్నా కోర్టులో కేసు నడుస్తుందా ల్యాండ్ పైన కానీ లేకపోతే ఆ ఫ్లాట్ పేరు మీద కానీ అని చెప్పి మొత్తం చూస్తాడనమాట. అంతా ఓకే, ఎటువంటి అబ్జెక్షన్ లేదు. అదేవిధంగా ఫైర్ యొక్క ఎలిమెంట్స్ ఉంటాయి కదా, అది స్టేర్స్ అంటారు కదా, మెట్లు, ఫైర్ కోసం సెపరేట్గా వాళ్ళు కొన్ని ఫాలో అవ్వాలన్నమాట ఇన్స్ట్రక్షన్స్, అవన్నీ ఫాలో అయ్యారా, అంతా కరెక్ట్గా ఉందని చెప్పి ఒక బ్యాంక్ ఎంప్లాయీ వెళ్ళి అన్ని టిక్ పెట్టుకుంటాడు. ఓకే అన్ని కరెక్ట్గా ఉన్నాయని చెప్పి, అన్ని కరెక్ట్గా ఉన్నాయనుకోండి, బ్యాంక్ వెళ్ళి చెప్తాడు అనమాట, ఓకే ఆ ఫ్లాట్ అంతా కరెక్ట్గా ఉంది, ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏం జరగట్లా, అంతా రూల్స్ ప్రకారమే కట్టారు, సో 5+1 అని చెప్పి రూల్స్ ఉంటే 5+1 కట్టారు, అంతా కరెక్ట్గా ఉందని చెప్పి అతను బ్యాంక్లో చెప్పగానే బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే మీకు లోన్ని శాంక్షన్ చేస్తారనమాట. డైరెక్ట్గా డబ్బును ఎవరికి ఇస్తారు, బిల్డర్కి ఇచ్చేస్తారనమాట, మీకు ఎవరు. సో ఈ రకంగా వర్క్ అవుతుంది. మనం ఇల్లుని కొనేసుకోవచ్చు, ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు, నెక్స్ట్ మంత్ నుండే ఈఎంఐ స్టార్ట్ అవుతుంటుంది, ఈఎంఐస్ కడుతూ ఉండాలి. సో ఈ రూల్స్ అనేవి కంప్లీట్గా బ్యాంక్కి మారుతుంటాయి అనమాట, టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద ఆధారపడి ఉంటాయి, అది కూడా గమనించుకోండి. సో ప్రస్తుతానికి అయితే చాలా బ్యాంక్స్లో వడ్డీ తక్కువ ఉందండి. సో మీరు కంపేర్ చేసుకోవాలి డైరెక్ట్గా, ఇంటి పక్కన ఏదైతే బ్యాంక్ ఉందో ఆ బ్యాంక్ వెళ్ళి డైరెక్ట్గా బ్లైండ్గా తీసుకోకూడదు, కంపేర్ చేసుకోండి. ఏ బ్యాంకులో అయితే వడ్డీ తక్కువ ఉండి, ప్రాసెసింగ్ ఫీ తక్కువ ఉండి, అదేవిధంగా ఫోర్ క్లోజర్ ఛార్జెస్ ఏ బ్యాంకులో అయితే తక్కువ ఉన్నాయో ఆ బ్యాంక్లోనే హోమ్ లోన్ తీసుకోవడం చాలా అంటే చాలా ముఖ్యం. ఈ విధంగా ప్రాసెస్ ఉంటుందండి. అదే మీకు కనుక ఒక సొంతంగా ఒక ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్లో సొంతంగా ఒక ఇల్లుని కట్టుకుందాం అనుకుంటున్నారు, అలాంటప్పుడు ఆ ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని బ్యాంక్కి చూపించాలి. చూడండి, ఇది నా ల్యాండు, నా పేరు మీద ఉంది, ఈ ల్యాండ్ మీద నేను ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాను చెప్పగానే వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ఎంత కావాలో ఎస్టిమేషన్ అడుగుతారనమాట. సో ఆ ఎస్టిమేషన్కి 100% ఇవ్వరు, మీరు కాస్త పెట్టుకోవాలి సొంతంగా, ఒక 15% 25% మీరు పెట్టుకోవాలి. రిమైనింగ్ అమౌంట్ని హోమ్ లోన్ రూపంలో ఇస్తారనమాట, శాంక్షన్ చేసి ఇచ్చేస్తారు, మనం కట్టుకోవడం మొదలు పెట్టవచ్చు. ఈ రకంగా వర్క్ అవుతుందండి.